हेलो फ्रेंड्स नमस्ते व्यक्ति तोने प्रेम आगेपोदु विडाकुल तर्वात धनुष तो विडाकुल तर्वात मोदटिसारी स्पंदिंचिन ऐश्वर्य इटीवल कोलीवुड स्टार कपल धनुष ऐश्वर्य विडिपोयिन संगति तेलिसिंदे 18 एळ्ळ वैवाहिक बंधन स्वस्ति चेप्तू इद्दरु विडिपोयारु वीरु विडिपोतुन्नट्लु सोशल मीडिया वेदिक प्रकटिंचारु अयिते वीरिद्दर्नी कलपडानिकि अंटे धनुष फ्यामिली ऐश्वर्य फ्यामिली एंतगानो प्रयत्निंचारु రజనీకాంత్ స్వయంగా రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. ఇక విడాకుల తర్వాత ఎవరి జీవితం వారు గడుపుతున్నారు? ఇప్పటి వరకు వీరిద్దరు విడాకులపై స్పందించలేదు. తాజాగా విడాకుల తర్వాత మొదటిసారి ఐశ్వర్య స్పందించింది. ప్రస్తుతం ఐశ్వర్య ఒక లవ్ సాంగ్ డైరెక్షన్ చేస్తుంది. దీంతో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రేమ గురించి అడిగి ఐశ్వర్య మాట్లాడుతూ జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరికి ఆటుపోట్లు ఎదురవుతాయి, వాటిని ఎదుర్కోవాల్సిందే. ప్రేమ అనేది అద్భుతమైన భావ వ్యక్తీకరణ, ఒకరి భావాలు మరొకరు వ్యక్తపరచుకోవడం. ప్రేమ అనేది ఒక వ్యక్తికో వస్తువుకో సంబంధించింది కాదు. నేను ఎదిగే కొద్దీ నా మనసులో ప్రేమ నిర్వచనం కూడా మారుతూ వచ్చింది. ప్రస్తుతం నేను నా తల్లిదండ్రులను నా పిల్లలను ప్రేమిస్తున్నాను. ఒక వ్యక్తితోనే ప్రేమ ఆగిపోదని తెలిపింది. అయితే ఈ మాటలను కొంతమంది సపోర్ట్ చేస్తుంటే కొంతమంది నెటిజన్లు ప్రేమను ఎంతమందికి పంచుతారంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఎక్కడా ధనుష్ ప్రస్తావన తీసుకురాలేదు.